సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరియు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు ప్రవేశపెట్టడం చాలా సంతోషమన్నారు. ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. దళిత బంధు పథకానికి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి నచ్చిన వ్యాపారాన్ని పెట్టుకోవచ్చునని, పవర్ ట్రిల్లర్ కొనుగోలు, వరికోత మిషన్లు, ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు కొనుక్కోవాలన్నారు. పాల పరిశ్రమ, కోల పరిశ్రమ, ఆయిల్ మిల్, గ్రైండింగ్ మిల్, స్టీల్, సిమెంట్, బ్రిక్స్ వ్యాపారాలు, ఫర్నిచర్ దుకాణాలు, క్లాత్ స్టోర్స్, మొబైల్ దుకాణాలు, హోటళ్లు, ఇలా ఏదైనా సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చన్నారు. ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ కి, మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమం గజ్వేల్ నియోజకవర్గంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవనీయులు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు వారి ఆదేశాల మేరకి మా గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ మండల్ కొలుగూరు గ్రామంలో దళితులు అందరికీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దళిత సోదరుడికి 10 లక్షల రూపాయల దళిత బంధు స్కీమ్ని అందరినీ సర్టిఫైడ్ చేసినాం. వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయల లెక్క ఇవ్వాలన్నది దళిత బంధు ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ప్రతి బెనిఫిషియరీని కూడా సెలెక్ట్ చేసినాం. అక్కడ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిపిఓ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, గడా స్పెషల్ ఆఫీసర్, అదేవిధంగా మా పొలిటికల్ పార్టీ లీడర్స్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి కుటుంబాన్ని మేము కలిసినాం. ఆ కుటుంబానికి వాళ్ళు ఏమి చేసుకుంటే 10 లక్షలకు ఇంకో మళ్ళా ప్రతి నెలకు 50,000 సంపాదించుకోవడానికి ఏ విధంగా రిఫార్మ్స్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి దేని మీద అవగాహన ఉన్నది, ఏమైతే చేసుకోగలుగుతారో వాటినే సెలెక్ట్ చేసినాం. అవన్నీ కూడా కొంతమంది డైరీ ఫార్మ్స్ పెట్టుకున్నారు, కొంతమంది పోల్ట్రీ పెట్టుకున్నారు, కొంతమంది గోట్ ఫార్మ్స్ పెట్టుకుంటున్నారు, కొంతమంది ట్రాక్టర్లు తీసుకున్నారు, కొంతమంది ఆటోలు తీసుకున్నారు, కొంతమంది క్లాస్ స్టోర్స్ పెట్టుకున్నారు, కొంతమంది ఫెర్టిలైజర్ షాప్స్ పెట్టుకుంటున్నారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళందరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే దరిద్రం అంచున ఉన్నటువంటి ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరూ ధనికులు కావాలి, రిఫార్మ్స్ క్రియేట్ చేయాలి, ఆ కుటుంబాలంతా కూడా సమాజంలో కలిసి బతికే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే దళిత బంధు వచ్చింది. గొల్లోళ్ళని ఏ కులం కాకుండా అందరికీ చూస్తూ మా దళితులకు కూడా ఒక దారి చూపించిన దయామయుడు మా కేసీఆర్ సార్. మా గజ్వేల్ మండలంలో మా కేసీఆర్ సార్ చెప్పిన విధంగా మా కొలుగురిని దత్తత తీసుకున్న మా ఆర్థిక శాఖ మంత్రులు హరిషన్న గారికి ఫస్ట్ కొలుగురు తీసుకోవడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ కింద. ఆ రోజు ఈరోజు వచ్చింది మాకు ఆ పండగ. ఫస్ట్ మమ్మల్ని గజ్వేల్ మండలంలోని కొలుగురు గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు వాళ్ళ ముగ్గురికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా దళితులందరూ దీవెనలతో కేసీఆర్ సార్ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.